యూజువల్గా మీరు బీటెక్లో ఉన్నా కానీ లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఉన్నా ఏ డిగ్రీలో ఉన్నా కానీ వర్కింగ్ చేస్తున్నప్పుడు కానీ చాలా పీడిఎఫ్స్ చదవాల్సిన అవసరం కానీ బుక్స్ కానీ చదవాల్సిన అవసరం రావచ్చు. సో బట్ ఏంటంటే మీకు ఇమీడియట్గా ప్రాజెక్ట్స్ ఉన్నప్పుడు అన్నీ బుక్స్ చదవలేరు, ఎగ్జామ్స్ ఉన్నప్పుడు కూడా చాలా కష్టం అవుతుంది. అరే ఇన్ని హండ్రెడ్స్ ఆఫ్ పేజెస్ ఉన్న పుస్తకాన్ని ఓవర్ నైట్ చదివేసి నేను ఎలా పాస్ అవ్వాలని అనుకుంటూ ఉంటారు. బట్ హియర్ ఇస్ అ సొల్యూషన్. ఇది యాక్చువల్లీ చాట్ పీడిఎఫ్ .com అనే ఒక ఏఐ టూల్. సో చాట్ జీపీటీ బేసిస్ మీద ఇది యూనో బిల్డ్ అవ్వడం జరిగింది. చాట్ విత్ ఎనీ పీడిఎఫ్ అనమాట. యాక్చువల్లీ మనము ఏదైనా పీడిఎఫ్ యూఆర్ఎల్ కానీ లేదంటే పీడిఎఫ్ను అప్లోడ్ చేసుకుని కానీ దీంతో డైరెక్ట్గా కమ్యూనికేట్ అవ్వచ్చు. సో యూజువల్గా ఎగ్జామ్స్ అప్పుడు మన ఫ్రెండ్ని అరే టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం, ఆయన ఏదో ఒకటి చెప్పు నేను పాస్ అవుతాను అని యూనో అనుకుంటూ ఉంటాము. ఓవర్ నైట్ యూనో బ్యాటింగ్ అనేది జరుగుతూ ఉంటుంది కదా యూజువల్గా. సో అవన్నీ అవాయిడ్ చేయొచ్చు. దీనికోసం ఏం చేయొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఒక పీడిఎఫ్ని ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు లేదంటే ఒక యూఆర్ఎల్ నుంచి కాపీ పేస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. సో నేను ఒక ర్యాండమ్గా నెట్లో దొరికిన ఒక డిజిటల్ మెయిల్ ప్రాసెసింగ్ మీద ఒక రీసెర్చ్ పేపర్ ఉంది, దాని లింక్ని ఇక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. గో గెట్ ఇట్. సో ఈ పీడిఎఫ్ అనేది చూద్దాం మనం. ఈ 7 pages ఉన్నది. సో ఇప్పటికిప్పుడు నేను ఇంత చదివేసి బుర్రలో పెట్టేసుకొని అర్థం చేసేసుకోవాలంటే కష్టం. బట్ ఒకవేళ ఎంటెక్ కానీ థీసిస్ వర్క్ మీద కానీ లేదంటే పిహెచ్డి చేసే వాళ్ళు ఉంటారు, ఎన్నో హండ్రెడ్స్ ఆఫ్ రీసెర్చ్ పేపర్స్ అనేవి చదవాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళకి ఈజీ అనిపిస్తుంది ఈ టూల్ అయితే. సో బేసికలీ ఆ పీడిఎఫ్ నేను అప్లోడ్ చేయగానే హలో దేర్ ఆమె పీడిఎఫ్ ఫైల్ డిస్కసింగ్ ద ఓవర్వ్యూ ఆఫ్ అనే టైటిల్ ఇచ్చేసింది. హియర్ ఆర్ 3 example questions యూ మే హ్యావ్ అబౌట్ దిస్ పీడిఎఫ్ ఫైల్ అంట. అంటే ఏంటంటే ఆల్రెడీ ఈ డాక్యుమెంట్ అది చదివేసి ప్రాబబుల్ క్వశ్చన్స్ మనకి ఏముంటాయి అదే సజెస్ట్ చేస్తుంది. బట్ నేను ఇది అడగనుగా సో సమ్మరైజ్ అని అడుగుతాను. Summarize the PDF. This PDF file provides an overview of the research progress of digital image processing technology. It discusses basic concepts of digital image processing and latest scientific... Oh my god, mottam discuss chestunna. Overall, this article provides a comprehensive look at how digital image processing technology has rapidly developed. Ee rojula ela develop ayindi dan everyday you know applications ent anedi cheppesindi. Okay, so ee summarize ane kaadu entante can you provide the brief applications discussed in this PDF. It says it. So actually, ఇవి ఇంకా మనకి ఈజీ అనమాట. మనకు ఒక టెక్స్ట్ బుక్ కనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఎగ్జామ్ ఉంది నాకు, ఈ రోజు నా దగ్గర టెక్స్ట్ బుక్ వచ్చింది అని అనుకున్నప్పుడు ఆ టెక్స్ట్ బుక్ ని మీరు డైరెక్ట్గా ఇక్కడ పీడిఎఫ్ ఫైల్ ఉంటే కనుక అప్లోడ్ చేసేసుకొని క్వశ్చన్స్ అడగండి. ఫర్ ఎగ్జాంపుల్ పాసిబుల్ ఆర్ ప్రాబబుల్ క్వశ్చన్స్ మీకు తెలిసే ఉంటుంది కదా, లైక్ ఇలాంటి క్వశ్చన్స్ రావచ్చు ఇలాంటి క్వశ్చన్స్ రావచ్చు అనేది. లేదు అని అంటే ఫస్ట్ చాప్టర్ని సమరైజ్ చేసి, సెకండ్ చాప్టర్ని సమరైజ్ చేసి, థర్డ్ చాప్టర్ని సమరైజ్ చేసి, సో ఇలాగ మీరు అడుగుతూ ఉంటే అది ఆన్సర్స్ ఇస్తూ ఉంటుంది. సో దట్ మీకు ప్రిపరేషన్ టైం అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది అనమాట. ఎంతో ఈజీగా ఫాస్ట్గా ప్రిపేర్ అవ్వచ్చు, ఎగ్జామ్స్ని ఈజీగా వేస్ట్ చేసేయచ్చు. అండ్ ఆల్సో రీసెర్చ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఇది ఒక వెరీ హెల్ప్ఫుల్ టూల్ అనమాట. హండ్రెడ్స్ ఆఫ్ రీసెర్చ్ పేపర్స్ చదువుతున్నప్పుడు ఓ మై గాడ్ ఇంకంతే చదువుకుంటూ కూర్చుంటూ ఉంటారు వాళ్ళు. సో ఇదేంటి అంటే విత్ ఇన్ మినిట్స్ మీకు మొత్తం అవగాహన వచ్చేస్తుంది ఆ టాపిక్ గురించి. అండ్ ఆల్సో వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఆన్ ఎ డైలీ బేసిస్ ఒక యూనో రీసెర్చ్ చేస్తూ ఉండాలి ఒక ప్రోడక్ట్ గురించి కానీ లేదంటే ఒక కోడ్ గురించి కానీ, మీకు ఏమైనా మంచి ఫైల్స్ దొరికితే నోట్బుక్స్ దొరికితే దాన్ని కూడా మీరు సమరైజ్ చేసేసి ఈజీగా నేర్చేసుకోవచ్చు అనమాట. సో చాట్ పీడిఎఫ్ .com వెబ్సైట్లోకి వెళ్ళి ట్రై చేయండి అండ్ మీ ఎక్స్పీరియన్సెస్ని కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ.